Ana kurumda çare. Yoksa başına patlatır geldim, patlatır kurumda çare. Murat rende başına birisi bulunmaz. Ana evde bugün şu an değil, acı bittim. Ana evde böyle patlayalım, ama polisler bize birisi bittim. Hadi amir okuyayım bari. Varu nerede bir nerede başlıyor patlama, kalıcı olacak kuru. Neyin var? Ana evde bu sahipler kalıcı arayacak. వారు భూమి పట్ల ధరించుకుని 1265 ప్రవచించారు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వారి ఎదుట నిలుచుచున్న రెండు ఒలివ చెట్లను దీపస్తంభములు నాయి ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన లక్ష్మణ వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించు వేయును గనక ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎదురున్న వాడు సత్వరుడవరు తాను ప్రవచించుదనములు వర్షం కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు నానా విధములైన తెగులతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. వారు సాక్ష్యం చెప్పిన ముగింపగానే పాతాళములో నుండి వచ్చు క్రూర మృగము వారి ఎత్తుము చేసి జయించే వారిని చూపడు. వారి శవములు ఆ మహాపట్నపు సంతవీధిలో పడి ఉన్నారు. దానికి ఉపమాన రూపకముగా సుధుమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభు కూడా సెలవుడే ఇవ్వడం మరియు ప్రజలకు వంశాలకు పై భాషలో మాట్లాడే వారికి ధనులకు సంబంధించిన వారు 3 దినములున్నారా వారి శవములను చూస్తూ వారి శవములను సమాధిలో పెట్టలేరు. చూస్తున్న సర్వశక్తి గల తండ్రి గమైన ప్రేమించి మా హృదయలోకానికి వచ్చి ప్రాపులమైన మమ్మల్ని రక్షించుకోవాలి. నీ రక్షణ కార్యాన్ని సెలవులు నీ మరణము ద్వారా నెరవేర్చి మాకు రక్షణను అనుగ్రహించిన ప్రభుత్వ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఊరు ఉండే నీ మా స్థితిని మార్చి మరి ఇలాను మీ బిడ్డలుగా మీ సన్నిధిలో వచ్చి నిన్ను ధ్యానించుటకు నీ వాక్యాన్ని చదువుటకు నేర్చుకోవటకు నీ కృపను మా ఇంట్లో కనపరిచి నీ సన్నిధికి రాజేసిన ప్రభుత్వ నేను స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఇంతవరకు మనం ప్రాణపాత్రలో నిలిపి కాపాడి నడిపించినందుకు కూడా నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. చదువుకునే వాక్య భాగంలోని ముఖ్యమైన అమూల్యమైన నీ వర్తమానాన్ని మాకు అనుగ్రహించి నీవేమైన పొందుకొని వచ్చిన ప్రతి ఆత్మను బలపరిచే నీ వాక్యము ద్వారా నీవే ఆదరించి దీవించి నడిపించమని సమస్త వాతావరణాన్ని చేతిలో ఉంచుకొని నీవేమైన పొందుకొని మా ప్రభువులు లక్ష్యపైన యేసు క్రీస్తు పేరిట వేడుచు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఇక్కడ మొదటి భాగము ఆలయం కొలసేది అని మనం నేర్చుకున్నాం. అన్నప్పుడు ఆలయం ఉండాలి అని నేర్చుకున్నాం. ఆ తర్వాత మరి నా ఇద్దరు సాక్షులకు అధికారం వహించడం అంటే ఈ ఇద్దరు సాక్షులే పెద్ద సమస్యగా ఉంది. చాలామంది చాలా సంఘాలు చాలా రైతులుగా వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు అని మనం గత వారంలో కొంతవరకు నేర్చుకున్నాం. ఎందుకు అని అంటే ఇక్కడ మన తెలుగు భాషలో ఉన్నట్లుగా కాక గ్రీక్ భాషలో ఇంకా కొంత తేడాగా ఉంది కనుక ఆ తేడాలు కూడా గమనించిన భక్తులు ఒకవేళ అదే అయి ఉండొచ్చు అనే ఉద్దేశంతో వారి వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. ఏం తేడా ఉంది అని అంటే చూడండి 9వ వచనానికి మనం వస్తే మరియు ప్రజలకును మరి ప్రజలకును వంశములకును ఆయా భాషలో మాట్లాడే వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచొచ్చు. అంతేకాకుండా 8వ వచనంలో ముఖ్యంగా 8వ వచనంలో వారి శవములు ఆ మహాపట్నపు సంత వీధిలో పడి ఉండును అని మాట తెలుగులో ఉంది. అయితే గ్రీక్ భాషలో మనం చదివితే వారి శవము అని మాత్రమే ఉంటుంది. అంటే శవములు అనే బహువచనం గ్రీక్ భాషలో లేదు. ఇంగ్లీష్లో ఇంగ్లీష్ బైబిల్లో కూడా దే కోప్సే అనే పదము వాడారు. కోప్సే నాట్ కోప్సెస్ అన్నప్పుడు ఒక శవం ఎట్లా ఉంటుంది ఇద్దరు చనిపోతే కనుక వ్యక్తులు కాదేమో అని వ్యాఖ్యానం కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అయితే ఒక్క మాటలే తీసుకోకుండా తక్కినసార్లు వారి శవములు అనే మాట మళ్ళీ అక్కడ ప్లూరల్లోనే ఉంటాయి. వారి శవములు వారి శవములు వారి శవములు అనే మాట తిరిగి బహువచనంలోనే రాశారు.
కానీ ఒక్కసారి మాత్రమే వారి శవము అని మాట ఉంది. కనుక వారి శవము ఆ మహాపట్టణ పేరులో ఉంది అని అన్నాడు అంటే మరి వారిద్దరూ కలిసిన ఒక శవమా లేకపోతే ఇద్దరు కాదు ఒకరేనా అనేది కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తూ తెలియజేస్తూ ఉంటున్నారు. కనుక ఇక్కడ మనం గ్రీక్ భాషలోకి వెళ్ళి తెలుగులోకి మనం వచ్చినప్పుడు అక్కడ ఉండేది ఏమిలేండి మా తెలుగులో మాత్రం శవములు ఉంది అని వాదిస్తారు. కాదండి, మనం తెలుగు తీసుకొని వాదించడం తప్పు అవుతుంది. కారణం ఏంటంటే ఆది మా గ్రీకు హెబ్రే భాషలు ఉండి తర్జుమా చేసిన చాలా పదాలు మన తెలుగులో రాయటానికి చేత కాదు, అందుకు వదిలేసేవారు కొన్ని పదాలు. ఎందుకంటే మన భాషలో లేదు, గ్రామర్లో మన గ్రామర్ వేరు, గ్రీక్ గ్రామర్ వేరు. ప్రతి వ్యక్తికి, ప్రతి మాటకు, ప్రతి స్థానానికి వాళ్ళు స్త్రీలింగము పుంలింగము అని పెట్టారు గ్రీక్ భాషలో. మన తెలుగు భాషలో ఏమంటాం, స్త్రీలు స్త్రీలు, పురుషులు పురుషులే. వేరే అన్ని స్త్రీలింగం కాదు, పుంలింగం కాదు, అంటే అది న్యూట్రల్ జెండర్ అంట. కానీ గ్రీక్ భాషలో అట్లేదు. ఇప్పుడు జ్ఞానము అని ఉంది పాత నిబంధనలో, జ్ఞానము అంటే స్త్రీలింగం. మనం మాట్లాడుతున్నాం అది న్యూట్రల్ జెండర్, ఇట్ కౌంటెడ్ యాజ్, అది స్త్రీలింగం అని చెప్పడానికి లేదు. చెట్టు, ఆకాశం, అవన్నీ కూడా మామూలు న్యూట్రల్ జెండర్. అయితే గ్రీక్ భాషలో అట్లేవు. చాలా ప్రాంతాలు మరి పుంలింగంలో ఉన్నాయి అన్నప్పుడు మన భాషకు వాళ్ళ భాషకు గ్రామర్లో చాలా తేడా ఉంది. అటువంటి భాషను తీసుకొచ్చి మన తెలుగులో తర్జుమా చేయాలంటే చాలా కష్టమే. అయితే సాధ్యమైనంత వరకు సత్యం ఉండేటట్టుగా తర్జుమా చేసిన వాళ్ళని దేవుడు వాడుతున్నాడు, తప్పురాని లేదు. కానీ తర్జుమాలో చేస్తారు. ఇప్పుడు ఆది కాలంలో మొదటి అధ్యాయం మొదటి వచనంలోని ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు తల్లకిందులు అయిపోయారు తెలుగు వాళ్ళు. కారణం ఏంటంటే దేవుడు అనే పదం బహువచనంలో ఉంది. అటువంటి దేవుడు అంటే ఒకటి కింద వస్తుంది మన భాషలో. దేవుళ్ళు అనాల, దేవుళ్ళు అనకూడదు, తప్పు. కారణం ఏంటంటే చేసను అన్నాడు, భూమి ఆకాశములను సృజించను అన్నాడు. ఒక వ్యక్తి చేసినట్టు రాశాడు, క్రియ ఒక వ్యక్తి చేసినట్టే ఉంది. ఇది బహువచనంలో ఉన్న దేవుడు ఒక్కడుగా చేశాడు అని గ్రీక్ భాషలో రాశాడు. మరి తెలుగులో మాట రాయాలంటే చాలా కష్టం. కొంతమంది కలిసి చేసిరి అంటారు, చేసను అనకూడదు, సృజించను అనకూడదు, సృజించిరి అనాల. అట్లంటే వాక్యం తప్పు అవుతుంది. మళ్ళీ ఏం చేయాలి? కనుక ఏకవచనాన్ని మనం రాల్సి వస్తుంది. ఇంకా ఒక ఆయన అంటాడు, దేవుడు అంటే వాడు ఈడు అన్నట్టుగా దేవునికి మర్యాద లేదు. కన్నడ భాష చూడండి, దేవరు అని రాశాడు. దేవరు అందరి బహువచనం అవుతుంది, గౌరవం. దేవుడు అంటే గౌరవం లేదు అన్నట్టుగా. ఇది మన తెలుగులో ఇంక వేరే ఏం లేదు, ఏమంటానికి లేదు, అదే బాగా. ఇది భాషలో తర్జుమాలో వచ్చిన పొరపాటు. అంతేకాని బైబిల్లో పొరపాటు అని నేను చెప్పట్లేదు. చాలామంది అట్లా అర్థం చేసుకుంటారు, నేను తెలుగులో, ఇంగ్లీష్లో, గ్రీక్ భాషలో పోల్చి చెప్పినప్పుడు నువ్వు తెలుగు భాష తప్పు అంటున్నారే అంటారు కొంతమంది. అది కానీ నేను చెప్పేది తర్జుమా చేసేటప్పుడు కష్టం ఉంది కనుక మన భాషలో రాయాలి. గ్రీక్ భాషలో ఎక్కడ చూసినా కొత్త నిబంధనలో ది జీజస్ అని ఉంది. గ్రీక్ భాషలో ది జీజస్ అని ఉంది. యు ఆర్ నాట్ సపోజ్ టు రైట్ ది జీజస్. నామవచనానికి ముందు ది పెట్టకూడదు ఇంగ్లీష్ భాష ప్రకారం. కనుక మూడు అక్షరాలు తర్జుమా చేయకుండా డాష్ పెట్టారు ఇంగ్లీష్ భాష రాసేటప్పుడు. ఎందుకు తర్జుమా చేయలేదు అంటే చేయకూడదు, గ్రామర్ రాదు, మన గ్రామర్ తప్పు అవుతుంది. ది జీజస్ అనకూడదు. ఇట్లా చాలా పదాలు ఉన్న పదాలు రాయడానికి మనకు కుదరకడ కుదరేశారు, అది మనం చూస్తాం. కనుక ఇక్కడ వారి శవము అనే మాట గ్రీక్ భాషలో ఉంది అంటే ఎందుకు రాసుంటారు అనేది చూస్తే దానికి చాలా అంతరార్థం ఉంటారు. అవన్నీ ఇప్పుడు మనం ధ్యానించడానికి కాదు. కానీ అయితే సర్వంత వచనంలో శవములు అన్నాయి కనుక ఇద్దరు వ్యక్తులు అనే మాట కూడా కొంతమంది బోధిస్తారు. సరే, మనం ముఖ్యంగా మనం అయితే ఇద్దరు ఎవరు కొత్త నిబంధనల వల్ల, పాత నిబంధన వల్ల అని చెప్పడానికి ఫుల్ క్లోజ్ అంటే పూర్తిగా వివరాలు బైబిల్లో మనకి రాశారు. కొత్త నిబంధన వల్ల అయితే ఇక్కడ ఏమంటారు రాస్తారంటే ప్రభువైన వాని ఎదుట నలుగు వచనం
నిమిషుచున్నా రెండు ఒలేవ రెండు ఒలేవ చెట్లు అన్నారు. వాళ్ళు ఇద్దరు ఎవరు అంటే ప్రభువైన ప్రభువైన వాణి ఎదుట నిలుచుచున్న రెండు ఒలేవ చెట్లు దీప స్తంభములు అన్నారు. ఒలేవ చెట్లు దీప స్తంభములు ప్రార్థన వందనకు సంబంధించినవి. ఒలేవ చెట్లు ఎవరు అంటే జెకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో జెకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో యెహోషువ జెరుబ్బాబెలు అని రాయబడింది. వీళ్ళిద్దరూ రెండు ఒలీవ చెట్లు అని అక్కడ వివరించి రాశారు జెకర్యా గ్రంథంలో. కనుక ఇద్దరు ప్రార్థనీ పొందిన వాళ్ళు అని మనం తెలుసుకుంటాం. రెండవదిగా ఎవడైనను వానికి చహాని చేయ ఉద్దేశించిన పక్షమున వారి నోచు నుండి అగ్ని బయలువెడలు వెళ్ళి వారి శత్రువులను దహించువాడు. అంటే వారిని ఏమన్నా చేస్తే వారి నోటి నుండి అగ్ని వచ్చి కాల్చేస్తుంది అన్నాడు. అంటే కృత నిబంధన భక్తులు అగ్నితో కాల్చిన అధికారం మనకు లేదు. మనం ఏం చేయాలి? క్షమించాలి. ఎన్నిసార్లు శత్రువులు మన ఎదుట మనవాడు పొరుగువాడు తప్పు చేసినా మనము క్షమించేవారమే కానీ వారిని శిక్షించడానికి మనకు దేవుడు ఇవ్వలేదు వారి కాదు. కనుక వీళ్ళు కొత్త నిబంధన వాళ్ళు కాదు, సంఘానికి సంబంధించిన వాళ్ళు అసలే కాదు అని చెప్పడానికి ఈ మాటలు మనకు ఎంతో సహాయం చేస్తారు. కనుక వీళ్ళు పాత నిబంధన వర్తలే అయితే ఎవరై ఉంటారు అనేది చాలామంది మనం చూస్తే చాలామంది ఏమంటారంటే వాళ్ళు 2 ఫాల్సర్ ప్రాఫెట్స్ ప్రాబబ్లీ మోసెస్ అండ్ ఎలీజా అన్నారు. మోసే ఎందుకన్నాడు? మోసే చనిపోయాడు కదా, ఒక్కసారే మనసి చనిపోవాలి. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే ప్రతిపద వల్ల నియమింపబడరు, ఆ తర్వాత తీర్పు జరగదు. ఒకసారి చనిపోయాడు మోసెస్, ఇక మళ్ళీ భూమి మీదకి రావడానికి వెళ్ళేది అన్నప్పుడు ఒకవేళ మోషే అయితే మోషే అని అనడానికి కారణాలు ఏంటి? అనేక మంది భక్తులు కారణాలు ఉన్నాయి. మోషే రాకూడదు అంటే అర్థం ఏంటంటే మోషే వ్యక్తిగతంగా రాడు, శరీర నీతిగా ఆయన రాడు. నెవర్ బి వర్చువల్ మోసెస్. మోసెస్ వ్యక్తిగతంగా ఆయన రావు రాకూడదు. కానీ ఏంటి, ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు రాడు. అయితే మరి మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు రూపాంతరం పొందినప్పుడు మోషే కనిపించాడు. ఎట్లా కనిపించాడు? అక్కడ మేము బాగా చదివితే ఎట్లా కనిపించాడు? మన ఇమిడియట్తో వచ్చారు, శరీరంతో రాలేదు. అయితే ఇద్దరు ప్రవక్తులు శరీరంతో ఉంటారు ఇక్కడ, అందుకని మోషే మాత్రం వాళ్ళలో వ్యక్తిగతంగా రావడం. కానీ వచ్చే ప్రవక్తుల్లో ఒక వ్యక్తి మోషే అయి ఉంటాడు అని ఎందుకన్నారు భక్తులు అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకన్నారంటే ఈ ఇద్దరు చేసే 4 కార్యాలలో మోసే చేసిన కార్యాలు ఉన్నాయి. అంటే నీటిని రక్తముగా మార్చిన వాళ్ళు పాత నిబంధనలు మోసెస్ మాత్రమే. కనుక మోసెస్ ఉంటూ ఉంటాడు ఎందుకంటే ఆయన అదే కార్యాన్ని కట్టారు. ఆనాడు ఫరోరాజుకు బుద్ధి చెప్పడానికి దేవుడు నా దేవుడే నిజమైన దేవుడు, నేను ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు, నన్ను పంపిన దేవుడే ఆయనే నిజమైన దేవుడు గొప్ప దేవుడు అని చాటించడానికి మోసెస్ నీటిని రక్తంగా మార్చాడు. కనుక ఈ ప్రవక్తులు వాళ్ళు కూడా రక్తంగా మారుస్తారు నీటిని, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు రక్తంగా మారుస్తారు. కానీ దాంట్లో ఒకవేళ మోసెస్ లాంటి వ్యక్తి ప్రవక్త ఆయన వాళ్ళు ఉంటాడు అనే దానికి గట్టి ఆధారం మనకు జరుగుతుంది. రెండవదిగా అగ్నిను బయలువెడలి శత్రువులను దహించేది. తర్వాత మరి వారు ప్రవచించే అంతవరకు వర్షం రాకుండా ఆపేసేది. వర్షం రాకుండా ఆపేసినవాడు అగ్ని దయచేసినవాడు ఎలియా. ఎలియా ప్రవక్త కనుకనే మోషే లాంటి వాడు ఎలియా లాంటి వాడు వస్తారు అనడానికి కొన్ని ఆధారాలు మనకి వచనాల్లో చూస్తాం. దీన్ని బట్టే మోసే వస్తాడు ఏలియా, కానీ ప్రవచన గ్రంథంలో మోసే వస్తాడు ఏలియా వస్తాడనే పదము లేదు. ఎందుకు లేదు అని అంటే వ్యక్తిగతంగా వాళ్ళు రావడానికి వీలేదు, అయితే వచ్చే వాళ్ళు వారి వలే ప్రవేశిస్తారు, వారి వలే కార్యాలు కలిగించారు,
మూడున్నర సంవత్సరాలు వారిని కదిలించినట్లుగా సేవ చేస్తారు. ఎంతవరకు వెళ్తారు వాళ్ళు? దే నెవర్ గో అవుట్ ఆఫ్ జెరూసలేం. అట్ వన్ టైం దే విల్ బీ హియర్ ఆన్ ద ఎర్త్, ఏ సమయంలో ఉంటారు, రెండో భాగంలో ఉంటారు అనేదానికి కారణం వాళ్ళు చనిపోయిన వెంటనే అనుగుణం అయిపోతారు, తర్వాత యేసు ప్రభువు వస్తాడు. ఎందుకు? ఇస్రాయేలీయుల కొరకు వాళ్ళు వచ్చి ఆదరణ కలిగించిన వెంటనే తమ ప్రభువు వైభవాన్ని తిప్పుతారు. తిప్పిన వెంటనే వీళ్ళు రెడీగా ఉంటారు మెసేజ్ కోసం. అప్పుడు యేసు ప్రభు మీదికి వస్తారు. అంటే రెండో భాగము ముగించే ముందు వీళ్ళు చనిపోతారు, వారు వెళ్ళిపోతారు అనేది గొప్ప ఆధారం అండి. అది చాలా మంది భక్తులు లేదండి మొదటి భాగంలో వాళ్ళు వస్తారంట, దశరం అయ్యేది. కనుక వైఖ్యాన్ని మనము సరిగా అర్థం చేసుకోవడానికి వచనాలు మనము సరిగా చూసుకోవడం చాలా మంచిదండి. కనుక వారు ఏడవ వచనానికి మనం వస్తాయి. వారు సాక్ష్యం చెప్పుట ముగింపుగానే పాతాళములు ఉండేవచ్చు. వారు సాక్ష్యం చెప్పుగా ముగించగానే పాతాళములో నుంచి వచ్చే ముఖము ఏంట? అయితే మీ బైబిల్ ఏంటి? పాతాళం కాదు. ఏముంది మీ బైబిల్? మహాగాధం అగాధం అని ఓకే. మీరేం తప్పు చదువుతున్నారు అనుకోవచ్చు మీరు. నా బైబిల్లో పాతాళం అండి. ఇట్స్ ఓల్డ్ వెర్షన్, ప్యూర్ వెర్షన్ సార్, న్యూ వెర్షన్ కాదనే. అంటే పాత బైబిల్ ఇది, నేను చదివేది ఓల్డ్ బైబిల్, మీరు చదివేది కొత్త బైబిల్. కొత్త బైబిల్లో చాలా మార్పులు ఉన్నాయి. అందుకు నేను పాత బైబిలే తీసుకున్నాను, దీన్నే ధ్యానిస్తాను. ఇదే కారణం. ఇదివరకు వీళ్ళ ముందు బైబిల్ చదువుకో కాసేది, కొత్త కొత్తవి వస్తాయి, రెండు మూడు వస్తాయి, అచ్చరాలు రకరకాలు ఉంటాయి. కంప్యూటర్లో తయారు చేసిన బైబిల్స్ వస్తున్నాయి, కానీ వాటిల్లో వాక్యం ఉండదు. అందుకే బైబిల్లో ఉన్నాట ఉంది, వాక్యం అనే కరువు ఉండబోతుంది. బైబిల్ కోట్లు ఉంటాయి, వాక్యం మాత్రం ఉండదు బైబిల్లో. ఇప్పుడు నేను బైబిల్ ప్రిపేర్ చేయాలంటే దేర్ ఆర్ మోర్ దాన్ 15 వెర్షన్స్ కంప్యూటర్లో 15 వెర్షన్స్ వస్తాయి. వాటిల్లో ఏది రైటు అని తెలుసుకోవడం చాలా కష్టం. కనుక మన బైబిల్ మనం బాగా తెలుసుకోకపోతే ఇంటర్నెట్ చదివితే చదువుతారు కొంతమంది, చాలా డబ్బులు. ఇది మనం ముఖ్యం. కనుక ఇక్కడ మనం చూస్తే వారితో యుద్ధం ప్రాతాళములో నుండి వచ్చు క్రూరముగం. ప్రాతాళం అగాధం అంటే అగాధమే. అయితే అగాధాన్ని మొదటిగా ప్రాతాళం అని రాస్తారు ప్రాత బైబిల్లో. తర్వాత తెలుసుకున్నానికి అగాధము అనే మాట రైట్. అగాధము నుంచి వచ్చేది, సముద్రం నుంచి వచ్చేది, భూమి మీద నుంచి వచ్చేది మూడు రకాలు, ఆకాశం నుంచి వచ్చేది నాలుగు రకాలు. ఇది అంతా క్రూరముగమే. అయితే వీటి తేడా ఉంది. భూమి మీద వచ్చేవాడు వారు వేరు, సముద్రంలో నుంచి వచ్చేవాడు వారు వేరు. ఈ ముగ్గురు ఇతని శిష్యుడు, వీడు ఆకాశంలో ఉండి పడిపోయినవాడు, అగాధములో ఉన్నవాడు. వీడు అగాధం నుంచి పైకి వస్తాడు. వీళ్ళు కంప్లీట్ ది టెస్టం అని. ఇది చాలా ముఖ్యమైన మాట. వారు సాక్ష్యము ముగించిన తర్వాత వీడు వస్తాడు. సాక్ష్యము ముగించక మన వీడు రాలేడు అని మనం చూస్తాం. కనుకనే పాత నిబంధనకు మనం పెడితే మోషే 10 తెగుళ్ళు మాత్రమే తెప్పించాడు. అటువంటి ఇస్రాయేలుకు విడుదల జరగలేదు. ఎందుకు? 10 తెగుళ్ళు రావాలి అని దేవుడు పెట్టాడు. 10 తెగుళ్ళతో వారి 10 దేవతలను బుద్ధి చెప్పి దేవుడు ఇస్రాయేలుకు విడుదల కలిగించాడు. అయితే 10వ తెగుళ్ళలో మొదటి జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు, రేపు మిమ్మల్ని పంపిస్తాడు అని దేవుడు చెప్పేశాడు. మీరు బస్కా పండుగ చేసిన వెంటనే వాళ్ళ పిల్లలంతా చేస్తారు, మీరు నష్టం నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. అప్పుడు మీరు వారి దగ్గర ఉన్న వస్తువులన్నీ అడిగి అరువు తీసుకోమన్నారు. వాళ్ళు అరువు అడిగినవి ఇచ్చారు, మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. వాటి వల్లనే వాళ్ళు దేవాలయ మందిరాన్ని కట్టారు. ప్రత్యక్ష కూడా అంతా బంగారంతో కట్టారు. అంటే ఎంత ఇచ్చారు వాళ్ళు, ఉచితంగా ఇచ్చింది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న బంగారము, వెండి, ఇత్తడి, ఇంకేమైనా అవసరము, అన్నులు అనేది అన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు. ఇచ్చినవన్నీ తీసుకొని వాళ్ళు వెళ్ళి దేవునికి సమర్పించారు. ఎందుకు ఇచ్చారు? దేవుడు వారికి ఉంచుకోను కాదు, వాళ్ళు వాడుకోను కాదు, దేవునికి ఇవ్వడానికి. దాంట్లో ఎంతో అంతరార్థం ఉన్నారు. దేవుడు మనకి ఇచ్చేది మనం వాడుకోము కాదు. ఎందుకు? దేవుని కొరకు వాడటానికి, ఆయన మహిమపరచడానికి అనేది మనం చూస్తాం. కనుక ఫరో రాజు
నువ్వు శిక్షించే ఆ శిక్ష ముగించేంత వరకు ఇశ్రాయేలుకు విడుదల రాలేదు. ఇక్కడ కూడా వీరి సాక్ష్యము ముగించేంత వరకు వాడు రాలేదు పైకి, ఎందుకంటే అంతా దేవుని చెప్పు చేతుల్లో ఉంది. అంటే భూమిని శిక్షించాలన్నా ఆయన అధికారాన్ని తప్పి ఎవరు భూమిని శిక్షించలేరు. కనుక అంతవరకు అది ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. అక్కడ చాలామంది బోధకులు ఏం చేస్తున్నారంటే ఇద్దరు సాక్షులు ఏం చేశారంటే ముందు సైతాన్ని చంపేశారు అనే దాన్ని చెప్పడానికి కొన్ని వచనాలు వాళ్ళు చూపిస్తారు. ఉపాసరికమైన వచనాలు సైతాన్ని చంపినట్టు ఇక్కడ రాయబడలేదు, తప్పు. అతను తర్వాత వచ్చాడు, ఇది సాక్ష్యం ముగించిన తర్వాత అతను వచ్చాడు. ఎవడు నన్ను ఏమంటారంటే ప్రేమేశ్వరం చూడండి మృగము అన్నాడు. మృగము అని అంటే చాలా ఘోరమైంది అండి. ప్రధానంగా ఉండొచ్చు క్రూర మృగము. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే బీస్ట్ అన్నారు. బీస్ట్ కంటే ఇంకా డ్రాగన్ అన్నారు. వాట్ యు మీన్ బై డ్రాగన్? డ్రాగన్ డ్రాగన్ బొమ్మలు ఎక్కడ చూసారా? చైనా వాళ్ళు డ్రాగన్ బొమ్మ పెట్టుకుంటారు. చైనాకు డ్రాగన్ అంటారు, చైనానే ఒక డ్రాగన్ అంటారు. అప్పుడు 62లో ఎందు వచ్చినప్పుడు డ్రాగన్ అనే మాట వాడారు. ఆ తర్వాత ఇక మనం చూస్తే డ్రాగన్ అంటే అది అంత క్రూరంగా ఉంటుందండి. డ్రాగన్ నోట్లో నుండి అగ్ని వస్తుంది. అవన్నీ లేవు, ఇప్పుడు చనిపోయాయి. అదేది డైనోసారస్లో ఉన్నప్పుడు ఉన్నాయి డ్రాగన్స్, అవన్నీ పోయాయి. అయితే దానికి పోల్చి యోహాను తన గ్రంథంలో రాస్తున్నాడు అటువంటి క్రూర మృగం అది. ఆ క్రూరమైనది అంటే గాలి కరుణ అనే దానికి దాంట్లో ఉండదండి. దాన్ని చెప్పినట్టు నడవాలి, లేకపోతే ఇంతే సంగతులు. అటువంటి క్రూర మృగము అనే మాట ఇక్కడ మనం చూస్తాం. కనుక వచ్చు క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. వారిని చంపుతుందని బైబిల్లో ఉంటే బోధకులు ఏం చెప్తారు అంటే వీళ్ళు దాన్ని చంపేస్తారంట, దానికి ఒక చేయి తక్కువడతారంట, ఒక కన్ను తీసేస్తారంట. అది పాత నిబంధనలో ఒక వచనంలో ఉంది అన్నమాట. అది తీసుకొచ్చి అదే క్రూరమృగం అండి అంటారు ఆ బోధకుడు. చెప్పండి కాదు, అది మా బైబిల్లో లేని మాట. ఎక్కడెక్కడో ఏదో వచనాలు ఉంటే వీళ్ళు సరిపోయినట్టే దాన్ని పూజపరిచి బోధలు చేస్తున్నారు జాగ్రత్త. మన బోధ ఇక్కడ మనం చూస్తే ఆ క్రూరమృగము వీరిని వీరి మీద యుద్ధం చేస్తే విల్ డిక్లేర్ వార్ అగెన్స్ట్ దెమ్ అండ్ ది విల్ కాంకర్ దెమ్ అండ్ కిల్ దెమ్. దాని వారి మీద జైలు సంపాదించి అది వారిని చంపేస్తుంది. వాళ్ళిద్దరు చనిపోతారు అంటే ఇద్దరు ప్రవక్తలు చనిపోతారు. చనిపోయినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అంతకుముందు 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా చేశారు. వాళ్ళని ఏమందంటే అగ్నితో కాల్చేసి ఉంటారు. అంతేకాదు వాళ్ళు ఇంకా ఏం చేశారంటే ఘోరమైన శ్రమలు వచ్చేటట్టు, కొన్ని వ్యాధులు వచ్చేటట్టు కూడా చేస్తారు. ఇటువంటి 4 రకాల శిక్షలు వాళ్ళు చేసినప్పుడు అవి అనుభవించిన వాళ్ళు వాళ్ళ బంధువులు ఊరుకుంటారు, అవి సంతోషిస్తారు. వాళ్ళు ఇంకా అందరికీ వాట్సాప్లో అన్ని మెసేజ్లు పంపుతారు, దేవుని చచ్చిపోయారు వాళ్ళిద్దరు చూడరు వాళ్ళ బొమ్మలు అని చెప్పి అందరికీ ప్రపంచం అంతా బొమ్మలు చూపిస్తారు. అది 3.5 దినములు వాళ్ళ శవాలను సముద్రంలో పెట్టకుండా, అదేది సమాధిలో పెట్టకుండా వారిని అందరికీ బాధారణంగా చూపిస్తారు. బాధారణంగా చూపిస్తారు వాళ్ళిద్దరు శవాలు అక్కడే ఉండిపోతాయి 3.5 రోజులు ఉంటే గబ్బ కొడతారు. వాళ్ళు వాసన ఉంటే సమయం వస్తుంది, 3 రోజులు దాటితే వాసన వస్తుంది. అంటే వాసన వచ్చే సమయం వాళ్ళు ఏమిపోతారంటే లేచి నిలబడతారు. నిలబడటానికి కారణం ఇక మనం చూస్తాం అదే వచనం. ఇద్దరు ప్రవక్తలు భూ నివాసులను బాధించినందున భూ నివాసులు వారి గతి చూచి సంతోషించుతూ ఉత్సహించుతూ ఒకరికి ఒకరు కట్నములు పంపుకుంటారు. కట్నం అంటే బహుమానాలు పంపుకుంటారు, కేక్స్ పంపుకుంటారు, ఇంకేదో చేస్తారు. ఇంకేందిరా మన శత్రువులు అని సంతోషిస్తారు. సంతోషించినప్పుడు ఎదురుషలేము వీధిలో వారి శ్రమలు ఇబ్బంది ఉంటాయి. అయితే కొంతమంది అంటారంటే అది ఎదురు వెళ్ళారండి, అది మామూలు ఉంటారు వాళ్ళు అంటారు.
అంటే మామూలుగా ఏం చెప్తారు వాళ్ళు ఆ బోధలు అంటే ఉన్నాయి కొన్ని వ్యాఖ్యానాలు ఎన్ని తప్పులు ఉన్నాయని చెప్తారు కానీ వాళ్ళు ఎరుషులేవులో ఉంటారు అన్నారు. అయితే దానికి ఏమిటారు సతీస్ కాల్డ్ ఫిగరేటివ్లీ కాల్డ్ సదుమ్ అండ్ ఈజిప్ట్ సదుమ్ అండ్ ఈజిప్ట్ సదుమ్ అండ్ ఈజిప్ట్ అంటే ఏంటి సదుమ అంటే ఏంటి ఘోరమైన పాపంతో కూడింది ఈజిప్ట్ అంటే ఏంటి అన్ని మజాను అన్ని దేవులను ఆచరించేది అంటే ఈశ్వరుడు అన్నారు ఏమైపోతారు అంటే ఆ స్థితిలోకి వచ్చి ఉంటారు ఇస్రాయేల్ దేశం. అందుకోసం దేవుడి ఇద్దరిని సాక్షులుగా కలిసి యేసు ప్రభు వస్తాడురా రాజుగా వస్తాడురా రాజు ఉందిరా బాబు ఆయన్ని తెలుసుకుంటురా అని చెప్పడానికి దేవుడు ఇద్దరిని పంపి శక్తితో ఆయన వాక్యాన్ని చప్పిస్తాడు. ప్రేమతో కాదు శక్తితో బలముతో ఆయన వాక్యాన్ని చప్పిస్తాడు. అది వాళ్ళు చేశారు. కనుక అప్పుడు వాళ్ళ స్థితి ఎట్లా ఉందంటే ఇస్రాయేలీయుల స్థితి సుధమ మాదిరి ఈజిప్ట్ మాదిరి అయిపోతుంది. సిటీ వైజాగ్లో ఇంకా అది యెరూషలేమే అని చెప్పడానికి క్లియర్గా వాళ్ళది వాళ్ళ ప్రభువే అక్కడ సెలవు వేయబడ్డారు. యేసు ప్రభు ఎక్కడ సెలవు పెట్టారు యెరూషలేములోనే బయట యెరూషలేము బయట కనుక ఆ పట్టణంలోనే వాళ్ళిద్దరూ చనిపోయి సమాధిలో పడి ఉంటారు. అండ్ ఫర్ 3.5 డేస్ ఆల్ పీపుల్స్ ట్రైబ్స్ లాంగ్వేజెస్ అండ్ నేషన్స్ అన్ని భాషలు అన్ని జాతులు అన్ని అన్ని కులాలు వాళ్ళు వారి క్షణాలు చూస్తారు అని అంటే ఇట్ ఈజ్ ఈజీ. ఇప్పుడు మనం అది ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల కిందట నేను చిన్నపిల్ల వాళ్ళు ఉన్నప్పుడు ఈ మాటలు చెప్తుంటే నేను నమ్మలేదండి. ఎట్లా చూస్తారండి చాలా కష్టం అక్కడ ఎవరో చనిపోతారు మనం ఎలా చూస్తాం మనం ట్రైన్ టికెట్ పెట్టుకొని పోతామా విమానంలోకి పోతామా అని అనేవాళ్ళు. కానీ 84లో టీవీ వస్తుంది బ్లాక్ అండ్ వైట్ అనుకోండి మన దేశానికి టీవీ వచ్చింది. టీవీ తెచ్చింది ఇందిరాగాంధీ. మేము ఆ టీవీలో మొట్టమొదటి చూసింది ఇందిరాగాంధీ మనమే. అప్పుడే కొత్తగా బ్లాక్ అండ్ వైట్ టీవీలు వచ్చాయి. అప్పుడే ఆమె చనిపోయింది. ఆమె చనిపోవడమే మొట్టమొదటి మేము పక్కింట్లో ఉంటే బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూసాడు. ఎందుకంటే టీవీ అంటే ఇందిరా అంటే ఇకొద్ది పక్కన చూస్తే బాగుంటే వాళ్ళకి ఏంటనే ఎంత పెడితే అంతే కనపడుతుంది కానీ పక్కన కనపడతా మాత్రం కనపడతాను. ఇప్పుడు వేద చేస్తున్నాడు అండ్ నేను ఎంత కనపడాలో ఆ వాక్యం ఎంత కనపడాలి అంతవరకే తీస్తాడు కానీ నా పక్కన ఏముంది ఇల్లు ఉన్నారు అయ్యింది దాంట్లో రాదు మనకు నెడితే వస్తుందా రాదు. టీవీ అంటే వాడు చెప్పినట్టు మనం చూడాలి కానీ మనం చెప్పినట్టు అది వినదండి టీవీ. కనుక టీవీ అనేది వచ్చిన తర్వాత అప్పుడు ఈ మాటలకు వెళ్ళి వచ్చిన మనం చూడవచ్చు వాడు ఆ టెలికాస్ట్ చేస్తే మనం ఏమేమే చూడవచ్చు చూస్తాం. కనుక చూస్తాం అందరూ చూస్తారు భూమి మీద ఉన్న ప్రజలంతా మనం కాదు మనం ఎలా చూస్తాం మనం పనిలోకి అక్కడ ఉంటాం ప్రభు సన్నిధిలో ఉంటాం అక్కడి నుంచి చూస్తాము వీళ్ళను మనం టీవీ అవసరం లేదు తెలిసి డైరెక్టే ఎక్కడుండి ఇక్కడుండి కాదు ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం తెలియ ఉండాల్సిందే లేకుండా చూడలేదు అది మనం చూస్తాం. కనుక వారి గతి చూసి సంతోషించరు ఉత్సహించచ్చు ఒకరికొకడు కట్నములు పంపుకుంటారు. అయితే ఆ 3 దినములున్నర ఆయన పేమంటారు. ఎందుకు 3 దినములున్నర అనే మాట రాశాడు చాలా ముఖ్యమైనది. బయట గంధంలో అన్ని 3 దినములున్నర ఏడు ఈ సంఖ్యలే ఉన్నాయి ఎందుకు అని అంటే అవును 3 దినములున్నర సమయము సమయములు అర్ధ సమయము అనే మాట కాలము కాలములు అర్ధకాలము అన్నాడు. కాలములు కాలము అంటే సంవత్సరము కాలములు అంటే 2 సంవత్సరాలు అర్ధకాలం అంటే అర్ధ సంవత్సరం. ఈ మాటలు ఆయన వాళ్ళ భాషలో ఆనాటి భాషలో వాళ్ళకు అర్థమయ్యే రీతిగా రాశారు. అప్పుడు వాళ్ళ భాష తెలుసుకున్న మన భక్తులే దాన్ని వ్యాఖ్యానిస్తున్నారు కానీ లేకుంటే మనకు అర్థం కాదు. కాలం అంటే ఎంత 1 సంవత్సరం అని ఎట్లా ఉంటామంటే వాళ్ళు అనుకుంటారు ఆ కాలంలో అది వాళ్ళకి తెలిసిన భాష. కనుక నేను ఇక్కడ మనం చూస్తే 3 దినములున్నర అనేది దేవుడు విభజించాడు. 7 సంవత్సర కాలాన్ని 2 భాగాలు చేసి 3.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు చేశాడు. ఎందుకు 3.5 సంవత్సరం దాంట్లో కూడా అర్థం ఉంది. యేసు ప్రభు 8 సంవత్సరాలు చేశాడు సేవ 3.5 సంవత్సరాలే చేశాడు అంటే 3.5 సంవత్సరాలే చేశాడు. అయితే ఆయన బతికింది 33.5 సంవత్సరాలు కానీ సేవ చేసింది 3.5 సంవత్సరాలే అది చూపిస్తుంది. ఆనాడు కూడా ఆయన నాట్యం కోసం 3.5 సంవత్సరాలే చెప్పాడు
మహాశ్రమకాలంలో కూడా 300 సంవత్సరాలే ఆయన రాజ్యం కోసం వీళ్ళు శాపిస్తారు. తేడా ఉండకూడదు.